సో ఈ క్రమంలో మీరు ఇప్పుడే ఉదయం నేను చూశాను నిన్న ఆయన ఎన్ని ప్రశ్నలు ట్వీట్లు చేశారో మేము కూడా దానికి స్పందించాం చూశాం మేము గర్జిస్తా ఉన్నాం ఆయన మియా మియా అనుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారి వెనకాల తిరుగుతూ ఉన్నాడు ఈ రోజు ఆయన తాలూకు అపరి మేధావిధానాన్ని అంతట కూడా అంత వాడి ఈ రోజు ఉదయాన్నే మళ్ళీ ఒక రెండు ట్వీట్లు చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట 25 జిల్లాలు ఉన్నాయట అవేం ఫిగర్లు కాదు కదా అవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు 26 ఆయన ఏం ఫిగర్లు అనుకున్నాడేమో 25 అన్నాడు సో అదే రకమైనటువంటి ట్వీట్ మేము కూడా చేశాం ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలో ఉన్నాయో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలి ఆయనకి ఆయన అజ్ఞాతవాసి అనేటువంటి సినిమా తీసినట్టున్నాడు కదా అజ్ఞానవాసి అనేటువంటి సినిమా తీసుంటే బాగుంది నా ఉద్దేశం పూర్తి అజ్ఞానంతో మళ్ళీ ఇంకోటి అంటాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఉన్నటువంటి అమెరికాలాగా ఈ రాష్ట్రాన్ని కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా రాష్ట్రానికి ఒక జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ జిల్లాకు ఒక రాజధాని పెట్టేసుకోండి అని అంటాడు అసలు మీ ఫెడరల్ సిస్టమ్ సంబంధించినటువంటి కనీస అవగాహన ఉందా మీకు అమెరికా లాంటి దేశంలో రాష్ట్రంలో ఒక సిటిజన్షిప్ ఉంటుంది దేశానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అని ఎవరు కూడా భారత పౌరులు అని అంటాం మనకున్నటువంటి విధానం అది కూడా తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడతారు మనకు వచ్చి కదా 10,80,000 పుస్తకాలు చదివాను అన్నాడు నాకు గుర్తుండి మరి చదివినటువంటి పుస్తకాలు చదివాడో ఆ పైన ఉన్నటువంటి బొమ్మలు చూశాడో ఎందుకు ఈ ప్రాంతం మీద మీరు కక్ష కట్టారు రేపు డెఫినెట్గా జనవాణి కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజల తాలూకా వాణిని వినిపిస్తారు మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తారు మీ తాలూకు విధానాన్ని కోరుతారు ఎందుకు ఈ ప్రాంతం మీద మీకు ఎంత ద్వేషం మీరు పెంచుకున్నారు ఏ మిమ్మల్ని గాజువాకలో ఓడించారనా గాజువాకలో మిమ్మల్ని పోటీ చేస్తే ఓడించారని విశాఖపట్నం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మీరు కక్ష కట్టారా మీకు పిల్లనిచ్చి మీకు దాంపత్య జీవితాన్ని ఇచ్చినటువంటిది విశాఖపట్నం మీరు ఈరోజు సినిమాల్లో స్టార్ హీరోగా మీరు చెప్పుకుంటున్నటువంటి మీరు ఆ నటన నేర్పింది విశాఖపట్నం మీరు ఎక్కడ నేర్చుకున్నారు నటన ఇక్కడ సత్యానంద గారి దగ్గర కాదా ఆ జగదాంబ వీధుల్లో తిరగలేదా ఈ విశాఖపట్నం మీకు నటన నేర్పింది మీకు పిల్లనిచ్చి దాంపత్య జీవితాన్ని ఇచ్చింది సరే ఆ పిల్లల్ని వదిలేశారు ఆ పిల్లకి వెన్నుపోటు పొడిచారు తిరిగి ఈరోజు మళ్ళీ నటనకి ఈరోజు మీకు ఈ గుర్తింపుకు రావడానికి కారణమైనటువంటి ఆ నటన నేర్పినటువంటి విశాఖపట్నానికి మీరు వెన్నుపోటు పొడుద్దామని చెప్పి చూస్తూ ఉన్నారే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా మీకు రాజధానులు అంటే ఇవేం గుర్తొస్తాయండి మీకు అనేక రాజధానులు ఉన్నాయి మీకు మాకున్నటువంటి రాజధానులు మా విధానం అయితే మీకు రాణిధానులు మీ విధానం